అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర పెరుతూ ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టించడానికి వస్తున్నారని వారిని అడ్డుకు తీరుతామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి అయ్యన్న పాత్రుడు అండగా వస్తే అయ్యన్న పాత్రుడిని అక్కడే తొక్కేస్తామంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి నర్సీపట్నంలో నాంది పలికింది నీవే అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావుని నువ్వు ఒక ఉన్మాదిలా ప్రవర్తించి ఆయన్ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన ఘనుడవు నీవని విమర్శించారు. నీకు చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీతో కాకుండా సొంతంగా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మరి సందర్భం తెలియజేస్తున్నాను అంటే అంటే ఆనాడు నువ్వు ఒక పిచ్చోళ్ళ ఒక ఉన్మాదిలా ఏదైతే నీకు రాజకీయ భిక్ష పెట్టాడో ఆ రాజకీయ భిక్ష పెట్టినాడో వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీదని చెప్పి అయిన పద తుగ్లకు అయిన పదటికి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే నీలాంటి లుచ్చలు మాట్లాడే అర్హత మరి మా గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి సందర్భంగా తుగ్లకైన పదటికి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఆనాడు మీ వెన్నుపోటు వల్ల మరి చరిత్రహీనులుగా మిగిలిపోయారన్న సంగతి నీ తుగ్లక్ అయిన మొదటి కానీ చంద్రబాబు కానీ తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. చాలా గొప్ప చెప్తాను, నిన్న స్పీచ్ చూస్తే తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు నిజమే. కానీ నువ్వేం చేసావు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, వెన్నుబాటు పడిచి ఆయన చావు కారణమైన మీ ఇద్దరు ఎన్టీఆర్ పార్టీని లాక్కొని దాని మీద మీరు చాలామంది అవుతున్నారు. నీకు నిజంగా ఒకటే చెప్తున్నా ఆయన పాత్రడు, నీకు దమ్ముంటే మీ చంద్రబాబు నాయుడు చెప్పు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదు, సొంతంగా పార్టీ పెట్టుకొని పెట్టే దమ్ముందా, పెట్టే గెలిచే దమ్ముందని చెప్పి మరి సందర్భంగా మరి తొగ్గలకైన పదటికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు తొగ్గలకైన పదటి అంటాడు అమరావతి రైతుల గురించి మాట్లాడతాడు చాలా గొప్పగా. అమరావతి రైతులు అరసవేలు గుడికి వస్తే తప్పేంటి అంటాడు. అంటే స్వామి తప్పు లేదు, తొగ్గలకైన పదటి తప్పు లేదు, కానీ వాళ్ళు వచ్చి దేనికి వస్తున్నారు, దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా, కార్లు వెళ్ళొచ్చు, బస్సులు వెళ్ళొచ్చు, ట్రైన్లు వెళ్ళొచ్చు, కానీ ఏం చేస్తున్నారు, పాదయాత్ర చేసుకుంటూ ఈ ప్రాంతం